గత నెల రోజులుగా రైస్ మిల్లు జట్టు కార్మికులు వేతనాలు పెంచాలని కోరుతూ ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టి జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. అలమూరు మెండపేట రైస్ మిల్లు జట్టు కార్మికులను రైస్ మిల్లు యాజమాన్యంతో ప్రభుత్వం చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. అధికారులు కాలయాపన వల్ల కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, కొత్త జిల్లా మారిన కార్మికుల కష్టాలు తీర్చే నాదుడు కరువయ్యారని అన్నారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని తెలియజేశారు. న్యాయం జరగని పక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైస్ మిల్లు జట్టు కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చిక్కట్ల వెంకటేశ్వరరావు, మిల్లు జట్టు మేస్త్రులు, అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా నాయకులు వెంటపల్లి భీమశంకరం మరియు జట్టు కూలీలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజలారా, ఈరోజు కోనసీమ కల్చర్ ముందు రైస్ మిల్ జట్టు కార్మిక సంఘం ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. గత నెల రోజులుగా మండపేట ఆలమూరు ఏరియాలో ఉన్నటువంటి రైస్ మిల్ జట్టు కార్మికులకి రేట్లు పెంచాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఏసీఎల్ గారు 3 దఫాలు చర్చలు జరిపితే యాజమాన్యాలు గైరు హాజరయ్యారు. ఆవిడ కూడా మేము జరపలేము, అధికారి కూడా మేము చర్చలేము, న్యాయం చేయలేమని చేతులు ఎత్తేశారు. ఒక నెల రోజులుగా మేము ఇక్కడ మాకు న్యాయం చేయి కోరుతా ఉన్నాం. కోనసీమ జిల్లా కొత్తగా ఏర్పడింది, మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తూ ఉన్నాం. వైఎస్ఆర్ ప్రభుత్వానికి ఓట్లు వేసిన వాళ్ళు అప్పుడు మాకు న్యాయం చేస్తాను ఆశిస్తూ ఉన్నాం. కలెక్టర్ గారు మనం చేస్తాను ఆశిస్తాం. కానీ ఒక నెల రోజులైనా కానీ కూడా రైస్ మిల్ యాజమాన్యాల్ని కార్మికుల జట్టు కూర్చుండబెట్టి అనుకున్నట్టు పెరిగిన ధరలకు అనుగుణంగా అనుకున్నట్టు పెంచాలని మేము కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాం. గత 8వ తారీఖును కూడా మేము కలెక్టర్ గారికి కోరుకున్నాం. జిల్లా లేబర్ గారు చెప్తా ఉన్నారు, అంటే లేబర్ సమస్యల పట్ల ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం ఎలా ఉంటుందనేది మాకు అర్థమవుతా ఉంది. నెల రోజులుగా మేము కోనసాగుతా ఉన్నాం. కొండల దూరం నుంచి వచ్చి మేము మాకు న్యాయం చేయాలని